श्रीगुरुभ्यो नमः हरः वो शुक्लाम्बरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रोतलकु नमस्कारं। పోయిన ఉపాఖ్యానంలో మనం మన ముగిల్చల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఏర్పేడు వ్యాసాశ్రమం నుంచి బయటికి వచ్చినప్పుడు శ్రీ స్వామివారి ఆహార్యంలో మరియు ఆలోచనలో వచ్చిన గుణాత్మకమైన మార్పు, అటుపైన స్వామివారు శ్రీ బాలబ్రహ్మం స్వామివారి దగ్గర శిష్యరికం చేసి గురోపదేశం పొందడం, ఆ తరువాత శ్రీ వేణుగోపాల స్వామివారు తన సాధనా స్థలి కోసం అన్వేషణ మొదలుపెట్టడం, అప్పుడు వారికి ఎదురైన అనుభవాలు, ఆ ప్రక్రియలో భాగంగానే శ్రీ రామయోగి స్వామి వారిని కలవడం, శ్రీ రామయోగి స్వామి వారు మన వేణుగోపాల స్వామి వారికి సాధనాస్థలిగా మహాక్షేత్రమైన ఆ మాలకొండను సూచించడం, శ్రీ వేణుగోపాల స్వామి వారు మాలకొండలో తన సాధనను మొదలుపెట్టడం వరకు మాట్లాడుకోవడం జరిగినది. ఇక ఇప్పటి ఉపాఖ్యానంలో అడుగు పెడితే, మాలకొండ క్షేత్రం చుట్టూరు అడవి ఉండి మధ్యలో కొండపైన ఆ లక్ష్మీ నృసింహుని క్షేత్రం ఉంటుంది. బాహ్యంగా చూస్తే ఆ క్షేత్రం వనమాల మధ్యలో శోభించే బంతి పువ్వులా ఉంటుంది. ఇక అక్కడ కొలువు తీరి విశేష ప్రభతో కళకళలాడే ఆ లక్ష్మీనారసింహుని చూసిన వెంటనే భక్తజనులకి స్ఫురించే స్తోత్రం, ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయామవలంబ్య తిష్టన్ వామేకరేణ వరదాభయ పద్మచిహ్నం లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. అంటే ఒక చేత సుదర్శన చక్రము, మరు చేతిలో పాంచజన్య శంఖము చేబూని తమ వామహస్తముతో శ్రీమహాలక్ష్మిని తన ఉరువు మీద కూర్చొండబెట్టుకొని అభయహస్తముతో భక్తుల్ని దీవిస్తున్నట్టుంటాడా స్వామి. తరతరాలుగా ఎంతో మంది యోగి పుంగవులకు అండగా నిలిచిన కొండ మన మాలకొండ. అలా అని వేషం వేసిన ప్రతి సాధువుని ఆ క్షేత్రం నిగ్రహించదు. చుట్టూరా అడవితో నిండిపోయి కొనదేలిన ఆ రాతి గుహల మధ్యన సాధన చెయ్యాలంటే మనోస్వచ్ఛత ఉంటే తప్పితే క్షేత్రపాలకులైన ఆ నారసింహులు స్వీకరించరు, సహకరించరు. కాబట్టి ప్రకృతి మాయను జయించగలిగే దృఢచిత్తం ఉన్నవాళ్లే అక్కడ సాధనకు అర్హులు. అటువంటి అగ్నిహోత్రము వంటి క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామివారు తన సాధనను ప్రారంభించారు. మొదట్లో శ్రీ వేణుగోపాల స్వామివారిని కూడా ఆ క్షేత్రంలోని ప్రకృతి పరీక్షించింది. ఒక్క శనివారం మాత్రమే మానవులతో అలరాడే క్షేత్రము మిగిలిన రోజులలో నిశ్శబ్దంతో నిండిపోయి ఉంటుంది. కదలాడే ఆకుల సవ్వడి, కూతపెట్టే జంతు స్వరాలు తప్ప మరేమీ వినిపించేవి కాదు. ఇక చీకటి పడితే ఆ క్షేత్రం మరింత గంభీరంగా ఉండేది. కాని శ్రీ బాలబ్రహ్మం స్వామివారి శిక్షణ మరియు శ్రీ రామయోగి స్వామివారు అప్పుడప్పుడు చేసే పర్యవేక్షణతో స్వామివారు ఆ మాయను నిగ్రహించగలిగారు. శ్రీ వేణుగోపాల స్వామివారు మొదట్లో వారానికి ఒకసారి కాని పక్షానికి ఒకసారి కాని తన కుటుంబ సభ్యులు నివసించే తూర్పు ఎర్రబల్లకు వెళ్లి వస్తుండేవారు. కాని క్రమక్రమంగా వారాలు పక్షాలు అయ్యాయి, పక్షాలు నెలలు అయ్యాయి. ఇక స్వామివారు పూర్తి స్థాయి సాధనకు చేరుకున్న దశలో ఆ మాలకొండ క్షేత్రమే స్వామివారి నివాసం చేసుకున్నారు. సాధన చెయ్యాలి అంటే జీవాత్మకు శరీరావసరం ఉంటుంది. ఆ జీవాత్మ పరమాత్మ చేరుకునే దశ వరకు ఆ శరీరాన్ని సాధనకు ఉపయోగపడేలా ఎప్పుడూ సిద్ధంగా ఉంచాలి. అలా ఉంచడానికి ఆహార్యం మరియు నిద్ర ఎంతో అవసరం. శ్రీ వేణుగోపాల స్వామివారికి భూసైన అలవాటు కనుక నిద్ర విషయంలో ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. కానీ ఆహారం ఎలా ఏర్పాటు అయ్యేది? అందున స్వామివారు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించరు, అడగరు, తీసుకోరు. కాని ఆ పరమాత్మ ఎక్కడున్నా ప్రసాదం అతనిని చేరుతుంది. అలానే ఆ పరమాత్మలో లీనమవ్వాలని స్వచ్ఛంగా కోరుకునే వాళ్లకి ఆ అమ్మలగన్న అమ్మ అన్నపూర్ణ అయి ఆహారం అందిస్తుంది. అది ఎలాగో మీకు వచ్చే ఉపాఖ్యానంలో విన్నవిస్తాను. అప్పటి వరకు అటుపైన మరియు అందు కొరకు సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.